రాష్ట్రంలో పలుచోట్ల ప్రజలు ఓటింగ్ను బహిష్కరించారు. తడిసిన ధాన్యం కొనుగోలు, కరెంటు పునరుద్ధరణ కోసం తదితర సమస్యలపైన నిరసన గళం వినిపించారు. ఓట్లేయకుండా ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల అధికారులు నచ్చజెప్పడంతో ఓట్లేశారు. మరికొన్ని చోట్ల సమస్య పరిష్కారం అయిన వెంటనే ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పలు గ్రామాల ప్రజలు లోక్సభ ఎన్నికలను బహిష్కరించాయి. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఓట్లేయకుండా నిరసన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల సమస్య పరిష్కారం కావడం, మరికొన్ని చోట్ల స్థానిక నాయకులు అధికారులు హామీ ఇచ్చిన తర్వాతే ఓటింగ్లో పాల్గొన్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాకు సమీపంలో నిర్మిస్తున్న అమర్రాజ బ్యాటరీ కంపెనీ పనులు నిలిపివేయాలని ఎదిరా, దివిటిపల్లి, అంబటిపల్లి, సిద్దాయిపల్లి వాసులు పోలింగ్ ను బహిష్కరించారు. బ్యాటరీ కంపెనీతో పాటు తమ ప్రాణాలకే ప్రమాదం ఉన్నదని, పనులు నిలిపివేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సర్ది చెప్పడంతో 3299 మందికి 130 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించిన తర్వాతే ఓటేస్తామని నాగర్ కర్నూలు జిల్లా అమరగిరి చెంచుగూడెంలో 2 గంటల పాటు పోలింగ్ ను బహిష్కరించారు. ఇటీవల గాలి దుమారానికి చెట్టు విరిగిపడి కరెంటు తీగలు తెగిపోవడంతో 4 రోజులుగా గూడెనికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అలాగే గూడెంలోని 262 నెంబర్ పోలింగ్ బూత్ లో సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కావలసిన ఓటింగ్ 9 గంటలైనా మొదలు కాలేదు. దీంతో విద్యుత్ను పునరుద్ధరించేదాకా ఓటేయ్యమని చెంచులు భీష్మించుకు కూర్చున్నారు. అధికారులు కరెంటు సరఫరా చేయించడంతో ఓటేశారు. నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లి గ్రామం రామ్సాగర్ తండావాసులు రోడ్డు సౌకర్యం తదితర సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్నం వరకు ఓటింగ్ను బహిష్కరించారు. ఎన్నికల కోడ్ ముగియగానే రోడ్డు పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో గిరిజనులు పోలింగ్ కేంద్రానికి కదిలారు. అటు కామారెడ్డి జిల్లా విప్పిరేగడి తండావాసులు తాగునీరు, వీధి దీపాలు, రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఓటింగ్కు దూరంగా ఉన్నారు. కనీస వసతులు ఏర్పాటు చేస్తామని అధికారులు, స్థానిక నాయకులు హామీ ఇవ్వడంతో ఉదయం 11 గంటల తర్వాత ఓట్లేసేందుకు తరలివచ్చారు. అటు పోసానిపేటలోని ఓ వర్గానికి చెందిన కొంతమంది మహిళలు ఓటేయకపోయినా ఒరిగేదేమీ లేదంటూ కాంగ్రెస్ నాయకుడు అవమానించాడని నిరసన వ్యక్తం చేశారు. అదే పార్టీకి చెందిన మరో వర్గం నాయకులు మహిళలను సముదాయించి ఓట్లు వేయించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కనుముక్కలలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ సోమవారం రైతులు ధర్నాకు దిగారు. కాంటా వేసిన ధాన్యాన్ని 4 రోజులుగా తరలించకపోవడంతో వర్షానికి బస్తాలు తడిసి ముద్దయ్యాయని, మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 2800 బస్తాల వడ్లను 20 రోజుల క్రితం తీసుకొచ్చినా నేటికి కాంటా వేయలేదని, రవాణా సౌకర్యం కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు గంటపాటు ఎన్నికలను బహిష్కరించడంతో ఉదయం 8 గంటల వరకు 43 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని ధాన్యం బస్తాలను తరలించేందుకు లారీలను పంపిస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించి ఓటింగ్లో పాల్గొనేందుకు అంగీకరించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం చీమలవాణికుంట గ్రామస్తులు తమ పరిధిలోని రాచలూరులో కాకుండా తిమ్మాపూర్లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంపై నిరసనకు దిగారు. తాము ఓటు వేయబోమని 400 మంది గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి మరో ఎన్నికల్లోపు గ్రామంలోనే పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ఓట్లేయడానికి అంగీకరించారు.